అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఇస్రోలో చేపట్టే రాకెట్ ప్రయోగాల్లో కీలకం కౌంట్ డౌన్. దానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ గొంతు ఎంతో గంభీరంగా ఉంటుంది, ఎందరిను ఆకట్టుకుంటుంది కూడా. అలాంటి గొంతు మోగపోయింది. ఇస్రో జరిపిన ఎన్నో రాకెట్ ప్రయోగాలతో పాటు ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగానికి కౌంట్ డౌన్ చెప్పిన గొంతు ఆగిపోయింది. కౌంట్ డౌన్ విధులు నిర్వహించే ఉద్యోగిని వాలర్మతి అనే 50 ఏళ్ల మహిళ గుండెపోటుకు గురై తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. వాలర్మతి గుండెపోటుకు గురి కావడంతో ఆమెను చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె మరణించారు. చంద్రయాన్ 3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. చివరిసారిగా జూలై 14 ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలో ఆమె కౌంట్ డౌన్ చెప్పారు. ఇస్రో చేపట్టే ఎన్నో ప్రయోగాలకు కొన్నేళ్లుగా ఆమె వాయిస్ ఇస్తున్నారు. ప్రయోగాల సమయంలో ప్రజలందరూ చూసేలా ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుంది. ఈ సమయంలో ఎన్నో ప్రయోగాలకు వాలర్మతి బ్యాక్గ్రౌండ్లో తన వాయిస్ వినిపించేవారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కౌంట్ డౌన్ స్టార్ట్. 5, 4, 3, 2, 1, 0 అంటూ అందరినీ సన్నద్ధం చేస్తూ ఎంతో గంభీరంగా ఉంటుంది ఆ గొంతు. ఆ గొంతు వల్లే ఇక ప్రయోగానికి సిద్ధమయ్యింది అనే విషయం మనకు అర్థమవుతుంది. అలా వినిపించే వాయిస్ను దేశ ప్రజలందరూ వింటూ ఉంటారు. దీంతో ఆమె వాయిస్ అందరి గుండెల్లో నిలిచిపోయింది. అలాంటి వాయిస్ ఇప్పుడు మోగబోయింది. దీంతో ఇస్రో సైంటిస్టులంతా శోకసంద్రంలో ఉన్నారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు పెడుతున్నారు.